హరి ఓం తత్సత్సర్వేభ్యం నమో నమ రష్యా ఒక కరుడు కట్టిన కమ్యూనిస్టు దేశం కమ్యూనిజం పుట్టింది రష్యాలోనే అటువంటి కమ్యూనిస్టులకు హింస అనేది వెన్నతో పెట్టిన విద్య కమ్యూనిస్టులు తమ దేశంలో తమ సొంత ప్రజలనే కొన్ని కోట్ల మందిని చంపేశారు అత్యంత దారుణంగా అటువంటి కమ్యూనిస్టులు ఇస్లామిస్టులతో పోరాడితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి ఒక యథార్థమైన సంఘటన ఈ ఇస్లామిస్టులు స్వర్గానికి పోదామనో లేదా డెబ్బై రెండు మంది కన్యల కోసమనో వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కమ్యూనిస్టులని కొంచెం తక్కువ అంచనా వేసి చేయకూడని పనిపై చేశారు వాళ్ళు హనుమంతుడి ముందు కుప్పిగొంతులేశారు తరువాత ఏమైంది ఈ విషయం అంతా తెలుసుకోవాలి అంటే మనం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో లెబనాన్కి వెళ్ళాలి అక్కడ లెబనాన్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉంది ఆ దేశంలో ఆ గొడవకి కారణం అక్కడ ఉన్నటువంటి హిజ్బుల్లా అనేటువే అనేటువంటి ఒక పెద్ద తీవ్రవాద సంస్థ ఈ హిజ్బుల్లాలో ఏం జరిగింది అసలు హిజ్బుల్లా ఏమిటి ఈ లెబనాన్ ఏమిటి తెలుసుకోవాలంటే మీరు ఇంకాస్త వెనక్కి వెళితే లెబనాన్ అనేది ఒక శాంతియుతమైన క్రైస్తవ దేశం అలా ఒక శాంతియుతమైనటువంటి క్రైస్తవ దేశంలో కేవలం నాలుగే నాలుగు ఈ ఇస్లామిక్ జిహాదీ కుటుంబాలు చేరాయి చేరిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని శాంతియుత ప్రభుత్వాన్ని వాళ్ళు బాగా వాడుకోవడం ప్రారంభించారు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కడు పది మంది భార్యలు ఇరవై మంది ముప్పై మంది పిల్లలను కనడం చే ప్రారంభించి దరిదాపు ఒక యాభై నుంచి డెబ్బై సంవత్సరాల్లో ఆ క్రైస్తవ దేశంలో క్రైస్తవులు అంతరించిపోయే దశకి తీసుకొచ్చేసి వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు అలా కొంత భాగం యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు పరిపాలించడం ప్రారంభించారు అక్కడ అలా లెబనాన్ దేశంలో తీవ్రవాద గ్రూపులు చాలా చాలా ప్రముఖ పాత్ర పోషించాయి ఆ తీవ్రవాద గ్రూపులకు చెందిన తీవ్రవాదుల్ని ఆ లెబనాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది వాళ్ళని విడిపించుకొని లెబనాన్ ప్రభుత్వాన్ని కబలించడానికి ఈ ఇస్లామిస్టు తీవ్రవాదులు చేయకూడని పనిచేశారు అదేమిటంటే వాళ్ళు రష్యన్ ఎంబసీ అమెరికన్ ఎంబసీ ఇజ్రాయిల్ ఎంబసీ వంటి ప్రముఖమైనటువంటి సూపర్ పవర్ దేశాల ఎంబసీల్లోని దౌత్యవేత్తలను కిడ్నాప్ చేశారు అలా కిడ్నాప్ చేసి మీ యొక్క దేశాలందరూ కలిసి మా లెబనాన్ ప్రభుత్వాన్ని బెదిరించి భయపెట్టి ఈ లెబనాన్ ప్రభుత్వం మా యొక్క తీవ్రవాద నాయకుల్ని అరెస్ట్ చేసింది వాళ్ళని విడిపించమని వాళ్ళు ఒక పెద్ద డిమాండ్ పెట్టారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో జరిగిన ఆ ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనడానికి ఇజ్రాయిల్ నుంచి ఒక పన్నెండు మంది ఉన్నటువంటి ఒక జట్టు వచ్చింది క్రీడాకారుల జట్టు ఆ క్రీడాకారుల జట్టులోని పన్నెండు మంది ఇజ్రాయిల్ని కిడ్నా ఇజ్రాయిలీల్ని కిడ్నాప్ చేసి ఇస్లామిక్ తీవ్రవాదులు వాళ్ళని అత్యంత దారుణంగా చంపేశారు ఈ సంఘటనను చూసిన తర్వాత ప్రపంచంలోని చాలా చాలా పెద్ద పెద్ద దేశాలందరూ కూడా మనకు కూడా ఇటువంటి ఏ ఏమైనా సంఘటనలు జరిగితే వాటిని ఎదుర్కోవడానికి ఒక స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక్కొక్క దేశం ఒక్కొక్క స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ని తయారు చేసింది అదేవిధంగా ఆ సమయంలో రష్యా ఆల్ఫా గ్రూప్ అనే ఒక స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ని తయారు చేసింది రష్యా వాళ్ళు ఎంత క్రూరులో మీకు తెలిసిన విషయమే వాళ్ళు ఈ ఆల్ఫా గ్రూప్కి చిన్నపిల్లల్ని ఇంకా పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని కూడా అత్యంత దారుణంగా చంపే స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది అంటే వీళ్ళకి ఎటువంటి నియమాలు లేవు వీళ్ళకి ఎటువంటి నైతికమైనటువంటి నియమాలు అసలు వర్తించం అన్నమాట వాళ్ళు చాలా కర్కశంగా ప్రవర్తించేలా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు అటువంటి ఆ స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ ఆల్ఫాన్ను వాడడానికి రష్యా ప్రభుత్వానికి కేజీబీ సీక్రెట్ సర్వీసెస్కి ఒక మంచి అవకాశం పంతొమ్మిది వందల ఎనభై లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఇరవైవ తేదీన ఆ లెబనాన్ దేశంలో ఉన్న హిజ్బుల్లా ముజాహిదీన్ అనే తీవ్రవాద సంస్థ రష్యా యొక్క నాలుగురు దౌత్య అధికారులను కిడ్నాప్ చేసింది ఇంకా అమెరికా యొక్క దౌత్య అధికారులను కూడా కిడ్నాప్ చేసింది ఇజ్రాయెల్ యొక్క దౌత్య అధికారులను కూడా కిడ్నాప్ చేసింది దీనికి ప్రతీకారంగా వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకొక మెసేజ్ పంపించింది అనమాట ఆ దేశాలకు ఏం చేయాలి అంటే లెబనాన్ ఉత్తర ఓడరేవు నగరమైన ట్రైపోలీలో ఇరాన్కి అనుకూలంగా ఉన్న ఛాందసవాద మిలీషియా ఆధీనంలో ఉన్న షెల్లింగ్ పదవులను నిలిపివేయాలని మాస్కో ఒత్తిడి చేయాలి లేదంటే మీ యొక్క నలుగురు బంధువుల్ని మీ యొక్క నలుగురు దౌత్యవేత్తల్ని ఒక్కొక్కరిగా చంపేస్తామని బెదిరించింది ఈ బెదిరింపులు అమెరికాకి వెళ్ళాయి ఇజ్రాయిల్కి వెళ్ళాయి రష్యాకి వెళ్ళాయి కామన్గా అందరికీ వెళ్ళాయి అంటే ఏం లేదు మా యొక్క లీడర్స్ని మీరు వదిలే వదిలేయడానికి ఈ లెబనాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి అని అప్పుడు రష్యా ఏం చేసింది రష్యా మొదట్లో వీళ్ళతో అంత కర్కశంగా ప్రవర్తించాలనుకోలేదు ఎందుకంటే వాళ్ళతో రష్యాకి ఎటువంటి డైరెక్ట్ ఎన్మిటీ లేదు వాళ్ళు రష్యా దగ్గర నుంచి డబ్బు అడగడం లేదు ఇంకా రష్యా యొక్క సిటిజన్స్ని వాళ్ళు బెదిరించడం లేదు కేవలం వాళ్ళు వాళ్ళ యొక్క పొలిటికల్ డిమాండ్స్ సాధించుకోవడానికి రష్యా యొక్క ఆ పవర్ని వాళ్ళు ఉపయోగించదలుచుకున్నారు కానీ అక్కడ చిన్న తప్పు చేశారండి వాళ్ళు రష్యా ఆ దేశం యొక్క లెబనాన్ దేశం యొక్క అధ్యక్షుడితో మాట్లాడి సంప్రదింపులు జరిపి వాళ్ళ యొక్క తీవ్రవాదుల్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే వీళ్ళు రష్యా మీద ఒత్తిడి పెంచడానికి రష్యా యొక్క ఒక డిప్లొమాట్ని చంపేసి ఆ శవాన్ని రష్యా వాళ్ళకి పంపించారు రష్యా వాళ్ళు వెంటనే ఇంకా వాళ్ళు ఈ తీవ్రవాదులతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఆపివేసి వెంటనే ఆల్ఫా యూనిట్ని అక్కడికి పంపించారు ఆల్ఫా యూనిట్ అనేది అత్యంత క్రూరమైన యూనిట్ ఆల్ఫా యూనిట్ ఎప్పుడూ కూడా తీవ్రవాదుల కంటే ఇంకా క్రూరంగా ఉంటుంది తీవ్ర వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా తీవ్రవాదుల కంటే తీవ్రవాదుల్లాగా ఉంటారన్నమాట వాళ్ళు వాళ్ళు మనం వెళ్ళేసి మన బందీల్ని రక్షించుకుందాము మన ఏమీ కాకుండా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ చేద్దాం వీటి వాళ్ళు ఆలోచించరు వాళ్ళు ఆల్ఫా యూనిట్ కేజీబీ వాళ్ళు అక్కడ ల్యాండ్ అవగానే వాళ్ళు మొట్టమొదటిగా చేసిన పని ఏమిటో తెలుసా అక్కడ ఈ తీవ్రవాదులైన ఈ లెబనా ఈ హిజిబుల్లా ముజాహిదీన్ గ్రూప్కి సంబంధించిన లీడర్ల యొక్క వివరాలు సేకరించారు ఆ లీడర్ల యొక్క మెయిన్ మెయిన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు వాళ్ళ బంధు వర్గము ఇంకా వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళైనటువంటి చిన్న పి బంధువుల యొక్క చిన్నపిల్లల వివరాలు ఇంకా స్త్రీలు వృద్ధుల యొక్క వివరాలన్నీ సేకరించుకొని తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే వెంటనే ఈ ఆల్ఫా యూనిట్ని వాళ్ళు పంపించేసి వాళ్ళు తీవ్రవాదుల మీద దాడి చేయలేదు ఇంకా తమ యొక్క డిప్లొమాట్స్ని రక్షించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు వాళ్ళు ఆ హిజిబుల్లా ముజాహిదీన్ సంస్థకి సంబంధించినటువంటి తీవ్రవాదుల బంధువులను స్త్రీలను వృద్ధులను చిన్న పిల్లలను పట్టుకొచ్చేసారు దరిదాపు వంద నుంచి రెండు వందల మందిని కిడ్నాప్ చేసుకొని వచ్చేసారు ఈ ఆల్ఫా గ్రూప్కి సంబంధించిన సైనికులు వాళ్ళు అసలు సైనికుల్లాగే కనిపించరు సైనికుల దుస్తులు కూడా వేసుకోరు కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం చాలా చాలా కర్కశంగా ఉంటాయి అటువంటి కర్కశమైనటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి ఈ తీవ్రవాదులతో పోరాడగలరని చెప్పి రష్యా నిరూపించింది అప్పుడు వాళ్ళు అలా బంధించి తీసుకొచ్చిన వాళ్ళలో వాళ్ళని ఏం చేశారు అనే దాని గురించి విభిన్న కథనాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఒకటే విధంగా ఫైనల్గా అవుట్పుట్ అయితే చెప్తూ ఉన్నాయి వాటిలో మొట్టమొదటి కథనం కథనం ఏమిటంటే ఆ బంధువుల్లో ఒక పన్నెండు మంది ముఖ్యమైన వాళ్ళని గుర్తించారు వాళ్ళకి దగ్గరైన వాళ్ళని ఆ పన్నెండు మందిని గుర్తించి ఒక ఇద్దరిని చంపేశారు ఎలా చంపారు అంటే ప్రపంచంలో అత్యంత హేయమైన టార్చర్ పెట్టారన్నమాట వాళ్ళని అలా చంపేసి వాళ్ళ యొక్క టెస్టికల్స్ వాళ్ళ యొక్క పెన్నీస్ ఇవి రెండు కట్ చేసి ఆ కట్ చేసిన టెస్టికల్స్ని పెండిస్ని వాళ్ళ నోరు బలవంతంగా తెరిచి ఇక్కడంతా కోసేసి వాళ్ళ నోటి నిండా ఈ టెస్టికల్స్ని పెన్నీస్ని పెట్టారు ఇంకా అంతేకాకుండా ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న పిల్లల యొక్క చెవులు ముక్కులు చిటికిన వేళ్ళు కోసి ఆ శవం నిండా వేసి పంపించారు తరువాత ఈ రెండు శవాలని ఆ హిజ్బుల్ ముజాహిదీన్ లీడర్లకి వాళ్ళు గిఫ్ట్గా పంపించారు అందులో ఒక నోట్ రాశారు మీరు కనుక వెంటనే మా డిప్లొమాట్స్ని రిలీజ్ చేయకపోతే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గంటకి మీకు సంబంధించిన ఒక్కొక్క ఈ పిల్లల యొక్క అవ కట్ చేసి మీకు గిఫ్ట్గా పంపిస్తామని అలా పంపించిన తర్వాత దాన్ని చూసి ఒక్కసారిగా గుండె జల్లుమనింది హిజ్బుల్ ముజాహిద్ తీవ్రవాదులకి ఇంకా వాళ్ళు చేసేదేముంది మేము రిలీజ్ చేస్తాము అని చేతులు ఎత్తేసారు కానీ అలా చేతులు ఎత్తేసిన మన ఆల్ఫా గ్రూపు ఇంకా వాళ్ళ యొక్క పగ చల్లారలేదు వాళ్ళు ఇంకా చాలా చాలా దారుణాలు చేశారు కొంత కొంతమంది స్త్రీల యొక్క వర్క్ ఇంకా వాళ్ళ యొక్క చెవులు ముక్కులు నోళ్ళు కట్ చేసి వాళ్ళకి పార్సిల్గా పంపిస్తూనే ఉన్నారు అలా వాళ్ళ నలుగురు డిప్లొమాట్లు రిలీజ్ అయ్యే వరకు అలా వీళ్ళు పంపించే ఒక్కొక్క పార్సీల్లోని దారుణాలు చూడలేక ఆ హిజిబుల్ ముజాహిదీన్ తీవ్రవాదులు కూడా రష్యన్ ఆల్ఫా గ్రూప్ సైనికులకి దండం పెట్టి వాళ్ళైన నలుగురు డిప్లొమాట్ల్లో ఒకరిని చంపేశారు కదా మిగతా ముగ్గురిని సేఫ్గా వదిలేశారు ఈ విషయం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడో సంవత్సరంలో ఆ ఆల్ఫా గ్రూప్లో పనిచేసిన ఒక సైనికుడు ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పాడు అప్పటిదాకా ఈ విషయం ఎవరికీ తెలియదు తమాషా ఏమిటంటే ఆ లెబనాన్ సైన్యం కానీ అమెరికా సైన్యం కానీ ఇజ్రాయిల్ సైన్యం కానీ వాళ్ళ యొక్క డిప్లొమాట్లని అంత త్వరగా విడిపించుకోలేకపోయింది వాళ్ళు కేవలం రష్యా డిప్లొమాట్లు మాత్రమే విడిచిపెట్టారు మిగతా వాళ్ళని విడిచిపెట్టలేదు అలా మిగతా వాళ్ళతో వాళ్ళు లాబీ నడిపి తమ యొక్క తీవ్రవాదులను కొంతమందిని విడిపించుకున్నారు ఇలా తీవ్రవాదులకి ఆ తీవ్రవాదంతోనే సమాధానం చెప్పిన రష్యాకి మనం అందరం చేయకూడదాం ఇంకా అదే విధమైనటువంటి విధానాలను భారతదేశంలో కనుక అవలంబిస్తే అసలు తీవ్రవాదం అనే పదమే ఇక చరిత్ర యొక్క కారగర్భంలో కలిసిపోతుంది హరి ఓం